మోదీ నోట్ల రద్దుతో దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి జనం నానా అవస్థలు పడుతున్నారు ఇలాంటి మాటలు మనం రోజు వింటూనే ఉన్నాం రాహుల్ గాంధీ మొదలు మమతా బెనర్జీ వరకు అందరూ ఎమర్జెన్సీ జపం చేస్తున్నారు కానీ జనంలో పరిస్థితి మాత్రం డిఫరెంట్ గా ఉంది ప్రతిపక్ష నేతలు ఎమర్జెన్సీ బూచి చూపి భయపెడదామనుకుంటున్నంత బీభత్సంగా సామాన్య జనం ఎమర్జెన్సీ గురించి భయపడటం లేదు మరీ ముఖ్యంగా కాస్త చదువుకున్న ఈ కాలపు ఇండియన్స్ తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే సోషల్ మీడియాలో అయితే ఎమర్జెన్సీ అస్సలు వణుకు పుట్టించడం లేదు ఇన్ఫాక్ట్ నెటిజన్ ఎమర్జెన్సీ కావాలంటున్నారు అయితే ఆ ఎమర్జెన్సీ మోదీ విధిస్తే ప్రజాస్వామ్యంలో ఉంటూ హాయిగా స్వేచ్ఛని అనుభవిస్తున్న ప్రజలకి ఇదే మాయరోగం ఆన్లైన్ పోల్ గురించి మాట్లాడుకోవాలి ట్విట్టర్ లో చేతన్ కు చెప్పుకోదగ్గ స్థాయిలో ఫాలోవర్స్ త్వరలో రాయనున్న ఒక వ్యాసం కోసం జనం అభిప్రాయం కావాల్సి వచ్చింది అది తెలుసుకునేందుకు తన ట్విట్టర్ అకౌంట్ సాయంతో సర్వే నిర్వహించాడు అందులో అడిగిన క్వశ్చన్స్ వచ్చిన సమాధానాలు వింటే ఎవరికైనా దిమ్మ తిరిగిపోతుంది చేతన్ భగత్ మోదీ లీడర్ గా ఉంటూ కొంచెం ప్రజాస్వామ్యం దెబ్బతిన్నా పర్వాలేదు అందుకు యాభై ఐదు శాతం మంది ఓకే చెప్పారు మొత్తం ఓటింగ్ లో పాల్గొన్న వారి సంఖ్య పదివేలకు పైమాటే చేతన్ భగత్ మరో ప్రశ్న వేశాడు ట్విట్టర్ యూజర్స్ కి అవినీతి అంతానికి అవినీతి పరుల్ని శిక్షించటానికి మోదీ కొద్ది కాలం పాటు ఎమర్జెన్సీ విధిస్తే మీరు మద్దతిస్తారా ఈ ప్రశ్న కూడా తొమ్మిది వేల మందికి పైగా ఓటింగ్ వేశారు అందులో యాభై ఏడు శాతం మంది మోదీ విధించే తాత్కాలిక ఎమర్జెన్సీకి సై అన్నారు ఈ ఫలితాలు చూసిన చేతన్ భగత్ తానే అవాక్కయ్యాడు అసలు జనానికి ప్రజాస్వామ్యం అంటే విలువలేదా లేక అదంటే ఏంటో తెలియదా అంటూ ట్వీట్స్ చేశాడు చేతన్ భగత్ చేసిన సర్వేలో వేలాది మంది ఎమర్జెన్సీకైనా సరే అనటం మోదీ టెరఫిక్ ఫాలోయింగ్ కి నిదర్శనం ఆయన్ని నిజాయితీపరుడిగా గొప్ప ఫలితాలు సాధించగలిగే సూరుడిగా జనం చూస్తున్నారు కానీ అంతకంటే ముఖ్యంగా డెబ్బై ఏళ్లుగా దేశాన్ని దోచుకున్న ఇతర నాయకులు వారి పార్టీలు వాటి పాలనలో బయటపడ్డ కుంభకోణాల పట్ల ఈతరం వారికి తీవ్రమైన కోపం కసి ఉన్నాయి అవే మోదీ పట్ల గుడ్డి విశ్వాసాన్ని కలుగుచేస్తున్నాయి మోదీ అయినా సరే ఎమర్జెన్సీ పెట్టడాన్ని బాధ్యత గల పౌరులు ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిందే కానీ అసలు ఆయన పెడతానంటే అందుకు కూడా తాము సిద్ధమని జనం అంటున్నారంటే లోపం ఎక్కడుందో ముందు గ్రహించాలి గత డెబ్బై ఏళ్లుగా భారతీయులు తమని తాము అవినీతి ఎమర్జెన్సీలో ఉన్నట్టుగా ఫీల్ అవటమే ఈ ఆందోళనకర ఆలోచన సరళికి కారణం